ओके इप्पुडु मनम इंपोर्ट एक्सपोर्ट टॉपिक चूसुकुंदाम। ओके इंपोर्ट एक्सपोर्ट टॉपिक की मनम SAT सर्वर एप्लीकेशन ओपन चेसि इक्कड मनम एदैते प्रोडक्ट इंपोर्ट एक्सपोर्ट चेसुकोवालो फस्ट एक्सपोर्ट गुरिंचि चेप्ता। फस्ट एदैते प्रोडक्ट नि एक्सपोर्ट चेयालो आ प्रोडक्ट मनम सेलेक्ट चेसुकोवाली। इन केस इप्पुडु डे 2 लो प्रोडक्ट मीरु एक्सपोर्ट चेयालनुकोंडि डे 2 नि ओपन चेसुकोवाली। ओके ఇప్పుడు డే 2 పాయింట్స్ ఉన్నాయి అట్లా. ఓకే దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే డేటా ట్రాన్స్ఫర్ ఆప్షన్కి వెళ్తాం. ఓకే డేటా ట్రాన్స్ఫర్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ పిఆర్జీ ప్రిఫిక్స్ అని చూసారా, ఇది ఎనేబుల్ చేసుకుంటాం. ఓకే ఇది ఎనేబుల్ చేసుకుంటే మన ప్రాజెక్ట్ నేమ్ పడిపోద్ది ఇక్కడ డే 2 సిఎస్వి అని చెప్పేసి. ఓకే మనం ఇది ఏదైతే ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేసుకోవాలో ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో సిఎస్వి ఉంది, ఎక్సెల్ ఫైల్ ఉంది, కేఎంఎల్ ఫైల్ ఉంది, డిడబ్ల్యూజీ ఉంది. సో మీకు ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ సెలెక్ట్ చేసుకుని, సో ఇక్కడ మనం ఒక డిఎక్స్ఎఫ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో డ్రాయింగ్ ఫైల్ అనమాట ఇది. సో ఈ డిఎక్స్ఎఫ్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే మనకి ఎక్స్పోర్ట్ అయిపోద్ది అనమాట. ఈ ఎక్స్పోర్ట్ అయిన డేటా ఇక్కడ చూసుకోవచ్చు, స్టోరేజ్ ఎమ్యులేటెడ్ 0 SATLAB అవుట్లో సేవ్ అయిందనమాట. ఓకే SATLAB అవుట్ అనే ఫోల్డర్లో సేవ్ అవుతుంది. ఓకే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసింది, డైరెక్ట్గా మనం షేర్ కూడా చేసేసుకోవచ్చు. కోగో అనే ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది చూసారా, ఈ షేర్ ఆప్షన్కి వెళ్ళాక ఫైల్ షేర్కి వెళ్ళి మనం ఎక్స్పోర్ట్ చేసిన డేటా లాంగ్ ప్రెస్ చేసుకుని షేర్ చేస్తే డైరెక్ట్గా వాట్సాప్ అయితే వాట్సాప్, మెయిల్ అయితే మెయిల్, అట్లా నియర్ బై షేర్ అయితే నియర్ బై షేర్ అట్లా సెలెక్ట్ చేసుకుని మేము డేటా మెయిల్ చేసేసుకోవచ్చు, మెయిల్ అయితే మెయిల్ అట్లా. ఓకే ఇది ఎక్స్పోర్ట్ అన్నమాట. ఇప్పుడు ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇంపోర్ట్ చేయాలంటే ఏంటంటే మనకి ఫస్ట్ ఎక్సెల్ ఫైల్ని ఇంపోర్ట్ చేయాలనుకోండి, ఎవరి దగ్గర నుంచి అయినా వేరే ట్యాబ్లో చేశారు ఒక వర్క్, అదే డేటాని మన దాంట్లోకి ఇంపోర్ట్ చేయాలనుకోండి, ఫస్ట్ మనం ఆ ట్యాబ్లో ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ డేటాని ఎలా ఉండాలంటే, ఎక్స్పోర్ట్ చేసే డేటా యూజర్ డిఫైన్ సిఎస్వి అనేది ఉండాలి. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసినా ఇదే ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట. ఈ ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేస్తేనే మనకు వేరే ట్యాబ్లోకి యూజ్ చేసుకుంటానికి కుదురుద్ది. ఓకే పంపించుకోవాలనుకున్నా లేకపోతే ఎవరికైనా చూపించాలన్నా యూజర్ డిఫైన్ సిఎస్వి అనేది ఆప్షన్ పెట్టుకోవాలి. ఓకే ఓకే పెట్టి ఇక్కడ ఒక ఫార్మాట్ అడుగుద్ది. ఓకే ఒక ఫార్మాట్లో మనం పెట్టుకోవాలి నేమ్ NEZ. ఓకే ఈ ఫార్మాట్లో పెట్టుకుందాం. ఓకే ఈ ఫార్మాట్లో పెట్టుకుని ఓకే చేస్తే ఎక్స్పోర్ట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇది వేరే ట్యాబ్లోకి ఎక్స్పోర్ట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకోవాలంటే కొత్త ప్రోడక్ట్కి వెళ్తున్నాను నేను. సో ఇప్పుడు ఇది కొత్త ప్రాజెక్ట్ అనమాట, ఏం పాయింట్స్ లేవు. ఇప్పుడు ఇందాక మీరు ఎక్సెల్ ఫైల్ ఒకటి సిఎస్వి ఫైల్ ఎక్స్పోర్ట్ చేశారు కదా, ఆ ఫైల్ని దీంట్లోకి ఇంపోర్ట్ చేస్తారు. సో ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీరు వేరే ట్యాబ్లో ఉందనుకోండి, ఆ ఇంపోర్టెడ్ ఫైల్, ఆ ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ మీరు ఫస్ట్ దీంట్లోకి వేసుకోవాలి. ఓకే ఈ ట్యాబ్లోకి షేర్ అన్న చేసుకుని ఇంటర్నల్ మెమరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు మళ్ళీ డేటా ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఇంపోర్ట్ చేయాలంటే ఐదర్ స్టేక్ పాయింట్స్లో అన్న ఇంపోర్ట్ చేయొచ్చు, లేకపోతే కంట్రోల్ పాయింట్స్ అన్న ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే సో కంట్రోల్ పాయింట్ని స్టేక్ పాయింట్లు కానీ కంట్రోల్ పాయింట్స్లో ఇంపోర్ట్ అనే ఆప్షన్ కొట్టి ఇక్కడ మనకి ఇందాక మనం సేవ్ చేసాం చూసాము సిఎస్వి ఫైల్లో. సో ఈ సిఎస్వి ఫైల్ని ఆన్ చేసుకోవాలి. ఓకే చేస్తే ఇక్కడ కూడా సేమ్ ఒక ఫార్మాట్ అడుగుద్ది. ఇందాక ఎట్లా అయితే మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఒక ఫార్మాట్ ఇచ్చారో అదే ఫార్మాట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు వేరే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, వాళ్ళు ఏ ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేశారో మీరు అడగాలి. ఓకే ఇప్పుడు మనం ఇందాక ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమేమి ఇచ్చాం, నేము NEZ ఇచ్చాం. సేమ్ ఇట్లనే పెడితేనే మనకి ఇంపోర్ట్ అవుతుంది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డేటా అయినా లేకపోతే మీరు ఎక్సెల్ ఫైల్లో చేసిన డేటా అయినా ఇంపోర్ట్ చేయాలంటే ఎక్సెల్ కాలంలో మీరు సిస్టంలో పెడతారు కదా, ఎట్లా అయితే చేశారో అదే ఫైల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. ఓకే అట్లా పెట్టి ఓకే చేస్తే ఇంపోర్ట్ డేటా సక్సెస్ఫుల్లీ ఇంపోర్ట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మీ డేటా మనం చూసుకోవచ్చు డీటెయిల్ సర్వేలోకి వెళ్ళి. ఇప్పుడు ఈ రెండు పాయింట్లు ఉన్నాయి, ఇందాక ఈ రెండు పాయింట్లు మనకి డిస్ప్లే అయిపోయింది. దీన్ని స్టేక్ చేసుకోవచ్చు, ఎట్లా మనం ఏదైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టేక్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ ఎక్కడుంటాయంటే స్టేక్ పాయింట్స్లోకి వెళ్ళి ఈ లిస్ట్లో మనం ఇంపోర్ట్ చేసి ఎక్కడైతే చేసామో అక్కడ ఉంటాయి, కంట్రోల్ పాయింట్స్లో ఉంటాయి. ఓకే మనం ఎప్పుడు తీసుకున్న పాయింట్స్ అయితే కోఆర్డినేట్ పాయింట్స్లో ఉంటాయి, స్టేక్ అయితే ఈ స్టేక్ ఇచ్చింది. మనం ఇందాక ఇంపోర్ట్ చేసేటప్పుడు కంట్రోల్ పాయింట్స్లో సేవ్ చేసాం కాబట్టి ఇంపోర్ట్ చూపిస్తాయి ఇట్లా. ఓకే ఇది ఎక్సెల్ ఫైల్ని ఇంపోర్ట్ చేయాలంటే. ఇన్ కేస్ మీరు క్యాడ్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, క్యాడ్ ఫైల్ ఇంపోర్ట్ చేయాలంటే స్టేక్ పాయింట్స్లోకి వెళ్ళాలి. ఓకే ఈ స్టేక్ పాయింట్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా క్యాడ్ అనే ఆప్షన్ చూసారా, ఈ క్యాడ్ అనే ఆప్షన్ కొట్టి ఈ లేయర్ అనే సింబల్ చూసారా, ఈ లైన్ని ప్రెస్ చేసి యాడ్ ఆప్షన్కి వెళ్ళి ఇందాక ఎక్కడ సేవ్ అయింది, SATLAB అవుట్లో సేవ్ అయింది, SATLAB అవుట్లో.
ఈ డిఎక్స్ఎఫ్ ఫైల్ని ఓకే చేస్తే ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట, యాడ్ డేటా సక్సెస్ఫుల్లీ. సో ఇట్లా అదే పాయింట్ మళ్ళీ పడింది ఇక్కడ. ఓకే ఇట్లా చేసుకోవచ్చు, ఐదర్ క్యాడ్ ఫైల్ అయితే. ఓకే క్యాడ్ ఫైల్ అయితే ఇంకో ఆప్షన్ కూడా ఉంది, స్టే క్యాడ్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ స్టే క్యాడ్ ఆప్షన్ చూసారా, ఈ స్టే క్యాడ్లోకి వెళ్ళి సెకండ్ లేయర్ సింబల్ చూసారా, ఈ లేయర్ సింబల్ ప్రెస్ చేసి ఇంపోర్టింగ్ ఫైల్స్ పెట్టి అవుట్లోకి వెళ్ళి ఈ డిఎక్స్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తాం, ఇంపోర్ట్ అయిపోతాయి అనమాట. నథింగ్ ఎలా వస్తాయి, ఎలా వస్తుంది? సేమ్ మన కోఆర్డినేట్ ఫార్మాట్లో వస్తుంది. క్యాడ్లోకి తీసుకుంటే క్యాడ్లో రావు, క్యాడ్లో ఉంటే వేరే ఫార్మాట్లో ఇంపోర్ట్ చేస్తాం. క్యాడ్లో కూడా మన ఫార్మాట్లో ఉంటేనే వస్తాయి. ఆల్రెడీ నువ్వు ఇచ్చేస్తావు కదా, పవర్ పాయింట్స్ అలైన్ చేసేస్తావు కదా. ఇంపోర్టెంట్ ఫైల్స్ టేక్ చేయాలంటే ఎలా అంటే, ఇప్పుడు ఈ కర్సర్ అని చూసారా, ఈ కర్సర్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ఒక కర్సర్ వస్తుంది. ఈ కర్సర్ని ఇట్లా తీసుకెళ్ళి ఏ పాయింట్కి అయితే స్టేక్ చేయాలో ఆ పాయింట్కి స్టేక్ అవుతే ఆ పాయింట్ చూపించేస్తుంది. ఇప్పుడు కనెక్షన్ లేదు మనకి బ్లూటూత్, సో స్టేక్ చూపించట్లా. ఓకే అట్లా అనమాట. మామూలు స్టేక్ కొట్టినట్టు.